ఈడు ఒక మాట అన్నాడు, ఏంటిదయ్య అని అంటే, ఏమండి మా భాస్కర్ గాడు ఎటువంటి తప్పు చేయలేదు, అంటే కమ్మారెడ్ల స్త్రీలు నా ఉంపుడు కత్తిలం అని చెప్పి మా భాస్కర్ గాడు ఏదైతే అన్నాడో వాడు ఎటువంటి తప్పు కాదండి, అది బైబిల్ దేవుడు ఆ విధంగా చేశాడు కాబట్టి మా భాస్కర్ కూడా అట్లాగే అన్నాడని చెప్పేసి ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య 2-3 రోజుల నుంచి కొద్దిగా వివాదం అయిన ఒక అంశం, భాస్కరు ఒక ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి అది ఒక 2 కులాలను కించపరుస్తూ పోస్ట్ చేశాడు అని చెప్పి దాని మీద వివాదం జరిగింది. అందులో ఏంటంటే, అంటే ముందు భాస్కర్ అసలు ఎందుకు చేశాడు అనే విషయం చెప్పి తప్పు ఒక తర్వాత చెప్తాను. ఒక అతను ఎవరో వెంకటేశ్వర స్వామి వెంకన్న చౌదరి అని చెప్పి ఒకడు ఏదో పోస్ట్ పెట్టాడు. ఇంకొకడు ఏ క్యాట్ చౌదరి కాదురా, వెంకటేశ్వర రెడ్డి అయిన రెడ్డి రాజుల కాలంలో ఆ దేవాలయం కట్టారు వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి ఇంకొక అతను కూడా పెట్టాడు. ఈ 2 స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి భాస్కర్ పెట్టి అసలు చౌదరి కాదు రెడ్డి కాదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో దూషించాడు. ఇవాళ తప్పు జరిగింది, అయినా అసలు నీ ఉద్దేశం ఏందయ్యా నేను అడిగాను భాస్కర్ని. ఇప్పుడు వాళ్ళిద్దరు తప్పు చేసినప్పుడు వాళ్ళిద్దరిని తిట్టు, అంతేగాని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం ఏంది, నువ్వు ఏమన్నా బైబిల్ దేవుడువా, బైబిల్ దేవుడువా ఎందుకు, నువ్వేమన్నా బైబిల్ దేవుడిని ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు? బైబిల్ దేవుడు ఆయన పద్ధతి ఏంటి, ఎవరైనా తప్పు చేశాడు అనుకోండి, దావీదు వ్యభిచారం చేశాడు, తన దగ్గర పనిచేసేవాడు భార్యతో దావీదు వ్యభిచారం చేశాడు. బైబిల్ దేవుడు ఏం చేశాడు, దావీదుని శిక్షించాల, దావీదు పెళ్ళాలను తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పగించి వ్యభిచారం చేపించాడు, దావీదు పెళ్ళాలకు శిక్షించాడు, అది బైబిల్ దేవుడి పద్ధతి. ఇప్పుడు వీళ్ళిద్దరు తప్పు చేశారు, వీళ్ళిద్దరిని తిట్టు, నువ్వు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టు, నువ్వు బైబిల్ దేవుడువా, బైబిల్ దేవుడు ఫాలో అవ్వరువా అని అడిగాను నేను భాస్కర్ని. బైబిల్ చదివి బైబిల్ ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు, మన శివశక్తి పాలసీ వేరు కదా, బైబిల్ క్రిస్టియన్స్ ఫాలో అవుతారు, దానికి ప్రేరణ బైబిల్ దేవుడు కాబట్టి అందులో సగం భాగం బైబిల్ దేవుడు కూడా వాటా ఉంది. ఎందుకంటే బైబిల్ చదివి ఇంట్లో ఆడాలని తిట్టాడు తప్పు, భాస్కర్ నేను అదే చెప్పాను, బైబిల్ దేవుడు మన బైబిల్ గురించి తెలుసుకోవాలి కానీ బైబిల్ని ఫాలో అవ్వకూడదు, నేను అదే చెప్పాను భాస్కర్కి, కాబట్టి 50% బైబిల్ దేవుడికి కూడా వాటా ఉంది. మరి బైబిల్ దేవుడికి ఏమొచ్చింది, బైబిల్ దేవుడు కదా ఆయన, మనిషి ఆయన ఏమన్నా ఇంగితి జ్ఞానం లేదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు మా ఒక్కడే దేవుడు, ఒక్కడే సత్యమైన దేవుడు నిత్యమైన దేవుడు అంటారు, అంటే భాస్కర్ కన్నా 100 రెట్లు తప్పు చేసినప్పుడు దేవుడు ఎట్ట అవుతాడు, భాస్కర్ కన్నా తక్కువ అవుతాడు కదా. ఈ బైబిల్ దేవుడు కూడా క్షమాపణ చెప్పమను మానవ జాతికి, మొత్తం స్త్రీ జాతికి క్షమాపణ చెప్పమను, స్త్రీలను అవమానించినాను, తర్వాత మాట్లాడుకుందాం దేవుడి జీవుడు తర్వాత చూసుకుందాం ముందు. కమ్మ రెడ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో అన్నారంట, ఆ ఇద్దరు వ్యక్తులనే తిట్టాలి కానీ మా భాస్కర్ గాడు ఈడు మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ స్త్రీలని ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి స్త్రీలందరినీ కూడా ఈ విధంగా మాట్లాడాడు అని అంటే ఇది బైబిల్ దేవుడిని చూసే ఈ విధంగా అన్నాడని చెప్పేసి వాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు బైబిల్ నుంచి. ఏంటిదయ్యదని అంటే దావీదు తప్పు చేస్తే దావీదు యొక్క భార్యలను శిక్షించాడు యెహోవా దేవుడు అని చెప్పేసి ఇడు బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చాడు. అంటే దావీదు ఉరియా యొక్క భార్యని ఏదో సంఘటన అంతా కూడా మనకు తెలుసు, అది దేవునికి దుష్కార్యంగా దూచింది, తర్వాత నాతన్ ప్రవక్తను పంపించాడు, ఆయన సరిచేశాడు, పశ్చాత్తాపడ్డాడు దావీదు. అయితే పశ్చాత్తాపడినప్పుడు కూడా దావీదుకి చెప్తాడనమాట, నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, తప్పకుండా నువ్వు దీనికి తగిన ఫలితం అనిపిస్తావు, నేను శిక్షిస్తానని చెప్పి చెప్తాడు. అయితే ఇక్కడ ఈడనేది ఏంటంటే దావీదుని శిక్షించకుండా దావీదు యొక్క భార్యలోని ఇస్రాయేల్ ప్రజలందరూ చూస్తుండగానే అతని కొడుకు అబ్షాలోము ఈ విధంగా వాళ్ళ భార్యల్ని పాడు చేస్తాడు కదా, దావీదు తప్పు చేస్తే దావీని దీన్ని శిక్షించకుండా వాళ్ళ భార్యల్ని ఎందుకు శిక్షించాడు అని చెప్పేసి కరుణాకర్ గడ. వాస్తవానికి అక్కడ వాళ్ళ భార్యల్ని ఇది దావీదుని శిక్షించడం అయితే తప్ప వాళ్ళ భార్యని శిక్షించడం కాదు, దావీదుకి భార్యలుగా ఉన్నారు వాళ్ళు, అంటే దావీదు వేరు వాళ్ళు వేరు కాదు, దావీదుకి భార్యలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని బాధించడం ద్వారా ఆ బాధ ఏంటనేది ఇతను తెలిసింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా బాధపడటం ద్వారా ఆ బాధ అనేది దావీదు కూడా అనుభవిస్తాడన్నమాట. సో ఆ విధంగా దేవుడు దావీదు బుద్ధి చెప్పాడు, దాన్ని తప్పు పడుతున్నాడు కరుణాకరుడు. అయితే వీడిని నేను ప్రశ్నించేది ఏంటంటే శంఖసూర్యుడు అని చెప్పేసి ఒకడు ఉంటాడు వీళ్ళ గ్రంథాలు, ఇప్పుడు ఇది దేవి భాగవతం అని ఒకటి ఉంది నాయకరా పుస్తకం, శ్రీ దేవి భాగవతం.
ఈ దేవి భాగవతంలో చెప్తాను మీకు, ఇది నవమ స్కందం. దేవి భాగవతం నవమ స్కందంలో ఒక చరిత్ర ఉంటుంది. దీంట్లో దేవి భాగవతం నవమ స్కందం దీంట్లో ఏమని ఉంటుందంటే, శంఖచూడు యుద్ధానికి వెళ్తాడు దేవతల మీద. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, శివుడు, విష్ణువు, కాళికాదేవి, ఇంకా దేవతలు, ముక్కోడి దేవతలు అందరు కలిసి, ప్రమద గణాలు, వాళ్ళ వాహనాలు అన్నీ కలిసి శంఖచూడు మీదకి యుద్ధానికి వెళ్తాయి. ఈ శంఖచూడు వీళ్ళందరిని కూడా తుక్కుగా కొట్టేస్తుంటాడు. వీళ్ళందరిని ఇవిడు చిక్కునోడి చిక్కునట్టు బాగా దేవతలు పడేస్తుంటాడు. ఏమి చేయలేకపోతారు వీళ్ళు. దేవతలు అనేవాళ్ళు, ఈ దేవుళ్ళు, దేవతలు, త్రిమూర్తులు కూడా ఆ శంఖచూడుని ఏమి చేయలేకపోతారు, భయపడిపోతారు, పారిపోతుంటారు. అయితే వీళ్ళకి అర్థం కాదు, ఏంట్రా బాబు ఈ శంఖచూడు ఏంటి, ఈయన మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ముక్కోటి దేవతలం కదా, త్రిమూర్తులం కదా, ఈ శంఖచూడుని మనం ఏమి చేయలేకపోతున్నాం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమైంది, ఏంటిది శంఖచూడు యొక్క భార్య చాలా పతివ్రత, ఆమె పతివ్రత అన్నది పాతివ్రత్యాన్ని చెడగొడితే ఈ శంఖచూడు ఈజీగా చనిపోతాడని చెప్పేసి వాళ్ళకి అనిపించి తెలిసి ఇంక అప్పుడు వెంటనే విష్ణువు రంగంలో దించుతాడు శివుడు. వెళ్ళి వెంటనే శంఖచూడు యొక్క భార్యని రేప్ చేసేసి అప్పుడు ఆ పాతివ్రత్యం పోయింది. తర్వాత ఈ శంఖచూడు మనల్ని ఈజీగా చంపేయచ్చు మనం అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ విష్ణువు ఏం చేస్తాడంటే, శంఖచూడు రూపంలో శంఖచూడు యొక్క భార్య తులసి, శంఖచూడు రూపంలో శంఖచూడు యొక్క భార్య తులసి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆ తులసి ఏం చేసిందంటే, నా భర్తే అనుకుంటుంది ఇక ఆ రూపం ధరించి వచ్చాడు కాబట్టి విష్ణువు. విష్ణువుని చూసి శంఖచూడు రూపంలో ఉన్నాడు కనుక నా భర్తే అనుకుని తీసుకెళ్ళి అడిగింది ఏంటనంటే, ఏంటి ఎమ్మటే వచ్చారంటే, ఏం లేదు నేను యుద్ధాలు చేశాను, నేను యుద్ధాలు చేసేసాను, యుద్ధాన్ని సగంలో ముగించాను, గొడవలొద్దు మనకు అని చెప్పేసి వాళ్ళ రాజ్యం మీద పోకుండా నేను ఎన్నికొచ్చేసాను, సంధి కుదుర్చుకున్నాం వాళ్ళు మేము దేవతలను, నేను యుద్ధం ఆపేశాము, ఇంకేం ప్రాబ్లం లేదులే మనకు అని చెప్పేసి చెప్తాడు. అది విని ఆమె చాలా సంతోషించింది, ఆ యుద్ధం అనేది లేకుండా పోయిందిలే. ఇక తర్వాత ఇక లోపల గదిలోకి పోయి ఇంకా తులసి యొక్క తులసిని పాడు చేస్తాడు విష్ణువు, తులసి యొక్క మానాన్ని చెడగొడతాడు. అప్పుడు విష్ణువు అనమాట, అయితే ఈ తులసికి ఒక డౌట్ వచ్చింది, రోజు తన భర్తతో ఉన్నప్పుడు అతని భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఎవడో తెలుసు కాబట్టి విష్ణువు యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. విష్ణువు శంఖచూడు వచ్చాడు కదా, తన భర్త రూపంలో వచ్చాడు కదా, ఈ విష్ణువు యొక్క ప్రవర్తన అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆమెతో కలిసినప్పుడు కానీ శయనించేటప్పుడు ఆ ప్రవర్తన అనేది డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఆమె గుర్తుపెట్టింది, గుర్తుపెట్టి ఏంటి ఇది, నా భర్త రోజుతో నేను రోజు కలిసినప్పుడు ఏ విధంగా కాదే, ఎంత ఇదిగా ఉండదే, ఇతను ఏంటో మాయావిలాగా ఉన్నాడని చెప్పేసి డౌట్ వచ్చి ఇంకా అప్పటికే ఆమెను పాడు చేస్తాడు. బయటికి పైకి లేచి నిజం చెప్పు, నువ్వు దుర్మార్గుడు, ఎవడో నువ్వు, ఎవడరా నువ్వు అసలు నన్ను ఇట్లా పాడు చేస్తున్నావు, మాయావి ఎవడరా నువ్వు, నిజం చెప్పరా అనగానే అప్పుడు విష్ణు ఏం చేస్తాడంటే ప్రత్యక్షం అవుతాడు, తన నిజ స్వరూపం చూపిస్తాడు. అప్పుడు తులసి తిట్టింది చండాలంగా, నువ్వు దుర్మార్గుడా, నువ్వు దేవుడు అయి ఉండి ఎట్లా నీచమైన పని చేస్తావు, నువ్వు ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు, నువ్వు నీకు బుద్ధి ఉందా లేదురా, నీకు అసలు నువ్వు దేవుడు అంటరా నువ్వు అని చెప్పేసి ఆ విష్ణువుని నానా తిట్లు తిట్టింది. ఎవరు, తులసి, నువ్వు నా భర్త రూపంలో వచ్చి నన్ను మోసం చేసి నా శీలాన్ని చెడగొడతావు, నువ్వు నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని చాలా దారుణంగా తిట్టింది. తిట్టినప్పుడు తిట్టేదను ఒక అగ్నిలో ఆగుతాయి, ఆత్మహత్య చేసుకుని, అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపో తులసి, అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి, దేవుడు అనేటువంటి వాడు అబద్ధాలు ఆడినట్టుగా, మన బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా అబద్ధాలు ఆడినట్టుగా లేదు. చూసారా మీరు బైబిల్లో గమనించారా, యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పినట్టుగా లేదు మన బైబిల్ మొత్తంలో. అది దేవుడు యొక్క లక్షణం అది. కానీ ఇక్కడ విష్ణువు అనేటువంటి వాడు వీళ్ళు ఏదైతే పూజలు చేస్తున్నారో ఈ విష్ణువు చాలా దారుణంగా నిత్యత్యంగా అబద్ధాలు అబద్ధాలాడు ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేశాడు, స్త్రీ యొక్క శీలాన్ని చెడగొట్టాడు. మరి ఇలాంటి వాడిని దేవుడని ఎలా కొలుస్తున్నారో వీళ్ళు నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇంకో అసలు విషయం ఏంటంటే, తులసిని పాడు చేసి రేప్ చేశాడు విష్ణువు, తులసి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది, చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ అడిగేదాన్ని, ఇక తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ శంఖచూడుని చంపేస్తారు. ఇది ఎంత దారుణాది నీచమైన పని అంటే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నేను కరుణాకర్ గారిని తిరిగి ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఇందాలో ఏమన్నావు,
దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను ఎందుకు శిక్షించాడు అని చెప్పి నువ్వు అన్నావు. సేమ్ నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, ఏంటంటే శంఖసూర్యుడు తప్పు చేస్తే శంఖసూర్యుడు యొక్క భార్యని ఎందుకు శిక్షించారు మీ దేవుడు? శంఖసూర్యుడు తప్పు కూడా చేయలేదు, యుద్ధానికి వచ్చాడు మీ మీదకి, అంతే. మీ చేతనైతే, మీ దేవుళ్ళు చేతనైతే వాడితో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి గెలవాలి. చేత కాకపోతే వాడు బానిసలుగా ఉండి వాడు కాళ్ళు మొక్కుతో సేవలు చేయాలి, రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. మగతనం ఉంటే వాడితో యుద్ధం చేయాలా, లేదంటే మూసుకొని వాడి దగ్గర వాడి సరెండర్ అయిపోయి వాడి దగ్గర బానిసగా బతకాలి మీ దేవుడు. ఈ రెండూ చేయకుండా అతని యొక్క భార్యని ఎందుకు చంపాడు? నేను చెప్పింది అర్థమైందా మీకు? యుద్ధం చేసే సత్తా లేనప్పుడు, యుద్ధం చేసే సత్తా లేనప్పుడు వాళ్ళ సరెండర్ అయిపోవాలి శంఖసూర్యుడికి మీ దేవుడు. అంతేగాని శంఖసూర్యుడితో యుద్ధం చేయలేక శంఖసూర్యుడి యొక్క భార్యని ఎందుకు శిక్షించారు? భార్యని ఎందుకు చనిపోయేటట్టు చేశారు మీ దేవుడు? రేప్ చేసి ఎందుకు చంపారు మీ దేవుడు? అది నా ప్రశ్న. శంఖసూర్యుడు తప్పు చేస్తే శంఖసూర్యుడిని శిక్షించాలి మీరు. అట్లా కాకుండా మీ దేవుళ్ళు శంఖసూర్యుడి యొక్క భార్యని రేప్ చేసి ఎందుకు చంపారు, ఎందుకు శిక్షించారు, ఎందుకు దుర్మార్గం చేశారు శంఖసూర్యుడి యొక్క భార్య? అరే కరుణాకర్ గారు, ఇప్పుడు అర్థమైందా? మీ కిళ్ళిగాడు రెడ్లు కమ్మోళ్ళు నా ఉంపుడు కత్తిలని తిట్టింది బైబుల్ని చూసి కాదు కరుణాకర్ గారు, జాగ్రత్తగా. అరే బేవర్సనాయాల కరుణాకర్ గారు, లుచ్చానాయాల, బైబుల్ దేవుడిని చూసి కాదు వాడు ఆ విధంగా తప్పు చేసింది. ఎవరిని చూసి చేసాడు? ఇప్పుడు నేను చదివి వినిపించా కదా నీకు, దేవి భాగవతం పురాణంలో ఉంది, శివపురాణంలో కూడా ఉంది, విష్ణు పురాణంలో కూడా చూడొచ్చు నువ్వు. బృంద అని ఇంకోటని ఉంటుంది, రకరకాలుగా రాసుకున్నారు లేదోళ్ళు మీరు. చూసావుగా ఇప్పుడు మీ కిళ్ళిగాడు ఏ గ్రంథాలు చూసి ఆ విధంగా తిట్టాడు వాళ్ళని? కేవలం మీ గ్రంథాలు చూసే, మీ గ్రంథాల్లో ఉంది అది, నేను చదివి వినిపించా, చూసావుగా. ఇదిగో మళ్ళొకసారి చూపుతాను, చూడరు దేవి భాగవతం నవమస్కందం యదవా, నీకు నీ గ్రంథాల గురించి తెలియదు, యదవా బైబుల్ గురించి మళ్ళీ మాట్లాడటానికి వచ్చావు. ఇదిగో ఇక్కడ హెడ్డింగ్ చూసావా, ఇక్కడ ఏమనుందో 741వ పేజీ నవమస్కందం శ్రీదేవి భాగవతం 741వ పేజీ నేను ఏలు పెట్టిన కాడ చూడు, ఇక్కడ ఏముందో శ్రీహరి చేసిన వంచన కనపడుతుందా? ఇదిగో నా ఏలు దగ్గర చూడండి ఒకసారి, శ్రీహరి చేసిన వంచన అంటే మీ దేవుడు చేసినటువంటి వంచన. ఎరా కరుణాకర్ గారు అంటున్నారా జాగ్రత్తగా, రే శివశక్తి సభ్యులు ఎవరైనా ఉంటే గుంట నక్కల్లారా జాగ్రత్తగానండి, లోఫర్నా వెళ్ళరా, శివశక్తి అనే మతోన్మాద సంస్థ చెందినటువంటి వాళ్ళు ఎవడైనా ఉంటే జాగ్రత్తగా వినండి. తప్పు మీరు చేసి మీ గ్రంథాలు చూసి చదివి చెడిపోయినటువంటి మీరు మీ యొక్క నిందనలు తీసుకొచ్చి బైబిల్ మీద వేస్తున్నారు, బైబిల్ దేవుడి మీద నోటుకొచ్చినట్టు అవుతూ ఉన్నారు. చూస్తా ఊరుకోం, నిజాలు చెప్తాం. సో ఈ భాస్కర్ కిళ్ళి గడు అనే అలియాస్ పాన్పరా కిళ్ళి అలియాస్ సౌందర్య అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు వాళ్ళ గ్రంథాలు చూసే చెడిపోయాడు, వాళ్ళ గ్రంథాలు చూసే ఈ విధంగా వాళ్ళని ఆ రెండు సామాజిక వర్గాలను కమ్మారెడ్ల సామాజిక వర్గాలను తిట్టాడని చెప్పేసి స్పష్టత వచ్చింది. తర్వాత నేను మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు, అదిరిపోయే ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడు వినన్నటువంటి మంచి ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను, ఇంకా ఉండేవి చాలా ఉండేవి, వాటి వరుసను నేను చెప్పుకుంటా పోతాను. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ పాన్పరా కిళ్ళిగాడు అలియాస్ భాస్కర్ కిళ్ళిగాడు అలియాస్ సౌందర్య గాడు ఎవడైతే ఉన్నాడో వీడు మురిగిపోయిన పేడమొహం ఒకటి వేసుకొని నా యాలీడు, వీడు వీళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చదివి చెడిపోయి ఆ విధంగా పాపం వాడు తప్పు చేస్తే వాళ్ళ యొక్క భార్యల్ని వాళ్ళ యొక్క సామాజిక వర్గాలని ఎవరినో వాళ్ళని తిట్టి నా చండాలంగా వాళ్ళ దగ్గర ముష్టడుక్కుంది అంటా కూడా విశ్వాసఘాతకంగా ప్రవర్తించారు శివశక్తి సంస్థ వాళ్ళు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఈ కరుణాకర్ గారు అన్నమాట ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు క్యాస్ట్ ఫీలింగ్ ఉందండి అంటాడు. యేసుక్రీస్తు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా?